ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ అందరూ అనుకున్నట్లుగానే వచ్చింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ జనాలు విసికెత్తిపోయారు ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకుని తుక్కు తుక్కుగా ఓడించేశారు ఎవరు ఊహించని విధంగా వైసీపీ నేతలందరూ కూడా ఓడిపోయారు దీంతో ఒక్కసారిగా టీడీపీ జనసేన వాతావరణం మొత్తం పండగల నిండిపోయింది గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా వింటర్ కూడా పేకలేరు అని విచ్చిన సవాల్ ఇప్పుడు ఆ సవాల్ పై జగన్ పైనే ట్రోల్ చేస్తారు అయితే ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది గత నెల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి ఈ మాత్రం బాగా ఇంట్రెస్టింగ్ గా అయితే కూడా అదే రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పటికీ తెలంగాణ దృష్టి మొత్తం ఏపీ పైనే ఉంది కారణం ఏపీలో జరుగుతున్న పోటీ అటువంటిది ఎలక్షన్స్ చివరి దశకి వచ్చినా కూడా ఎన్ని ఎగ్జిట్ పోల్ చూసినా కూడా ఎవరికి కూడా నమ్మకం అనేది కుదరలేదు రిజల్ట్ వచ్చేదాకా జనాలు మెదడులో ఏముందో ఎవరు పసిగట్టలేకపోయారు అయితే ఎన్నడూ లేని విధంగా టీడీపీ కూటమికి ఇంత విజయం వస్తుందని ఎవరు పైగా ఈసారి ఓట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది అదే వైసీపీకి మైనస్ అని చెప్పుకోవాలి మొత్తం దాదాపు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఓటర్లు ఓటింగ్ నమోదు చేసుకున్నారు నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకున్నారు తాము అనుకున్న నాయకుడిని గెలిపించుకోవడానికి విదేశాల నుంచి కూడా తిరిగి వచ్చారు అలా ఒక్కసారిగా రిజల్ట్స్ రావడంతో ఒక్కసారిగా సిపి నేతలందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి ఎంత దారుణంగా పార్టీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి కూడా కలలో కూడా ఊహించి ఉండరు అసలు టీడీపీ నేతలు కూడా ఊహించి ఉండరు అంత విజయాన్ని సాధించింది టీడీపీ